మీటింగ్లో గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా మీటింగ్లో వాలంటరీ వ్యవస్థ గురించి తప్పుగా మాట్లాడారు అని రెండు రోజుల క్రితం మా నాయకుడి దిష్టిబొమ్మను ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మా జన సైనికులు, వీర మహిళలు, మా ఎంపీటీసీలు అందరూ కూడా ప్రజాప్రతినిధులతో సహా అందరం కలిసి వెళ్ళి ఎక్కడైతే వారు మా నాయకుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారో ఆ ప్రదేశానికి పోయి పసుపు నీళ్లతో శుభ్రం చేసి ఆయనకి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, వాలంటరీ వ్యవస్థని మా నాయకుడు ఎక్కడా కూడా తప్పుపట్టలేదు. ఆయన చెప్పింది వాలంటరీ వ్యవస్థ ద్వారా వస్తున్న ఏదైతే డేటా ఉందో ఈ డేటాని రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ నాయకుల కార్యకర్తలు వీళ్ళ దగ్గరకు చేరుతుంది. ఈ డేటా వాస్తవంగా చేరాల్సింది ఆర్డీఓ ఆఫీస్కోనో లేదా పోలీస్ డిపార్ట్మెంట్కో చేరాలి, కానీ చేరుతుంది రాజకీయ నాయకుల దగ్గరికి చేరుతుంది. కాబట్టి వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు, వీళ్ళ వల్ల జనాలకు నష్టం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆ సభలో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కాగ్ రిపోర్ట్ని ప్రవేశపెట్టిందో దాన్ని లేవనెత్తారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాగ్ నివేదికలో 118,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి అని ప్రశ్నించారు. 118,000 కోట్ల రూపాయలు అనేది చిన్న అమౌంట్ కాదు కదా, దానివల్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి, ప్రజలకు మేలు జరిగింది, దాన్ని లెక్క చెప్పండి అని అడిగితే వాలంటరీ వ్యవస్థ మీద మాట అన్నారు అని చెప్పి మొత్తం దాన్ని అటువైపుకి డైవర్ట్ చేయాలి అనే ఒక ప్రధాన ఉద్దేశం తప్పితే వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలి, మేలు చేయాలనే చిత్తశుద్ధి అయితే మాత్రం ఎక్కడా లేదు. ఎక్కడికక్కడ 1,000,000 కోట్లు మింగేస్తున్నారు. ఈ 118,000 కోట్ల రూపాయలు లెక్క చెప్పండి. అట్లానే వృద్ధుల పెన్షన్లు ఏదైతే నిధులు మీరు దారి మళ్లించారో ఆ డబ్బులు ఎటు మళ్లించారో చెప్పండి. అట్లానే స్త్రీ శిశు సంక్షేమ శాఖ తరఫున నిధులను ఏదైతే కేటాయించిందో ఆ నిధుల్లో 4% మాత్రమే ఖర్చు చేశారు అన్నారు, మిగతా 96% ఏమైపోయినాయి ఆ నిధులు, ఆ లెక్క చెప్పండి. అట్లానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైతే డాక్టర్లకి కానీ నర్సులకు కానీ ఇవ్వాల్సిన ఫెసిలిటీస్, అక్కడ ఉండే సిటీ స్కాన్స్ కానీ ఏమీ పనిచేయట్లేదు. వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది ప్రభుత్వ ఆసుపత్రులకి. ప్రైవేట్ హాస్పిటల్ను ప్రోత్సహిస్తున్నారు, ప్రభుత్వ హాస్పిటల్ను చంపేస్తున్నారు. ఈ విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసేసి వాలంటీర్లను అన్నారు అనే మాటను తీసుకొచ్చి డైవర్ట్ చేయడానికి ప్రయత్నించిన వైసీపీ ప్రభుత్వం నిన్న వాస్తవంగా వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించినట్టు. అలాగే ఏదైతే మా నాయకుడు చెప్తున్నారో రాబోయే రోజుల్లో వాస్తవాలను ప్రజలకు వివరిస్తాము, మేము చేసే పని మా నాయకుడు ఏదైతే చేస్తాడో ఆ వ్యాఖ్యలను, ఆయన చెప్పే ప్రతి ఒక్క సందేశాన్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్తాం, రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.